సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహిళలు అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కొలీగ్ స్వాతి అందిస్తుంది. ప్రేక్షకులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో ఉన్నాం. కోరిన కోరికలు తీర్చేటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు రద్దీగా భక్తుల రద్దీ అయితే పెరిగింది. భక్తుల తాకిడి అయితే ఇప్పటికే ఎక్కువైపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది భక్తులు మరి బోనం సమర్పించడానికి ఇక్కడైతే క్యూ లైన్లలో బారులు తీరి ఉన్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆలయాన్ని అంతా కూడా బంతిపూలతోటి మంచిగా ఆలయాన్ని అలంకరించారు. కోరిన కోరికలు తీర్చే జగన్మాతని మరి వాళ్ళు ఏం వేడుకుంటున్నారో ఒకసారి వీళ్ళని అడిగైతే తెలుసుకుందాము. గర్విత గానలోల్ప కల్పనారైత ఆకాశ కాంత కాంతార్థ విగ్రహ కార్యకారుణ నిర్మోక్త కామకేళి తరంగిత కంతంక తాటంక లీలా విగ్రహధారిణి అజేక్షయిని నిర్మోక్త ముక్త శివప్రసాదిని అంతర్ముఖ సమాధర్ధ బహిర్ముఖ సుధుల త్రయీతిరివర్గ నిలయాతిష్టాది ప్రమాళిని నీరామయ నిరాళంబ స్మాతా రామ సుతాసుతే సంసార పంక నిర్భక్త సముద్ర అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వేస్ట్ మారడపల్లి. మరి అమ్మవారికి బోనం సమర్పించడానికి వచ్చారా మీరు? అవునమ్మా, దర్శనానికి వచ్చినాము. బోనం ఉన్న శుక్రవారం చేసినాము. మరి అమ్మవారిని ఏం వేడుకుంటున్నారు? అందరు మంచిగా ఉండాలి, మాకు మంచి కలవాలని వేడుకుంటున్నాం. మరి అమ్మవారికి బోనం సమర్పించడానికి మీరు ఎటువంటి నైవేద్యం పెట్టారు అమ్మవారికి? అమ్మవారికి కొయ్యూర వండి పెడతామండి. ఆకుర పచ్చి పులుసు బూరెలు వండి అమ్మవారికి నైవేద్యంగా పెడతామండి. ఎప్పుడు చల్లగా చూడాలి అని చెప్పేసి మేము బోనం సమర్పిస్తుంటాం. బోనాల విశిష్టత గురించి తెలుసా అమ్మ? అసలు బోనాలు ఎందుకు చేస్తారు అనే దాని గురించి తెలుసా మీకు? అంటే అమ్మవారికి ఎలాంటి ఇప్పుడు ఈ వర్షాకాలం కదా, ఎలాంటి అంటువ్యాధులు అవి రాకుండా ఉండడానికి అమ్మవారు మనం కర్ణించాలని చెప్పి పిల్లల్ని అందరినీ జాగ్రత్తగా చూడాలని బోనం సమర్పిస్తుంటామండి. అంటువ్యాధుల నుంచి మమ్మల్ని కాపాడు తల్లి. మరి వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి వర్షాకాలంలో అంటువ్యాధులు ఎక్కువగా వచ్చేటువంటి సీజన్ కాబట్టి మరి అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటున్నట్లు కూడా మరి భక్తులు చెబుతూ ఉన్నారు. ఆయమ్మ మాకు దీవెనార్తులు ఇవ్వాలి, మాకు మంచి జరగాలనే మేము కోరుకుంటాం. ఆ తల్లి దీవెనలు మాకుంటాయని. ఎప్పటి నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉన్నారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి? కొన్నేళ్ల నుండి సమర్పిస్తున్నాం. మరి అమ్మవారికి బోనం ఎప్పుడు తయారు చేశారు? ఏ టైంలో లేచి తయారు చేశారు? పొద్దున 8 గంటల నుంచి రెడీ చేసినాం మేడం. సో మరి అమ్మవారికి నైవేద్యంగా ఏం సమర్పిస్తూ ఉన్నారమ్మ మీరు? పసుపు అన్నము, ఆకుకూర, పెరుగు, పల్చిపులుసు. మరి అమ్మవారిని ఏం వేడుకుంటున్నారమ్మ ఈ సంవత్సరం? అందరం బాగుండాలి, కరోనా అనేది తగ్గాలి అని అదొకటే కోరుకునేది. అందరం కరోనా తగ్గితేనే అందరం బాగుంటాం కదా మేడం. మరి అమ్మవారికి బోనం ఎప్పటి నుంచి సమర్పిస్తూ ఉన్నారు? చేస్తున్నాం 10 సంవత్సరాల నుండి. మరి అమ్మవారు మీరు కోరిన కోరికలు తీరుస్తూ ఉన్నారా? తీరుస్తుంది మేడం. ఈ సంవత్సరం ఏం వేడుకుంటున్నారు అమ్మవారిని? ఈ సంవత్సరం అమ్మవారిని ఏం వేడుకుంటున్నారు? ఏ మేరకలో మంచిగా ఉండాలి, కరోనా వెళ్ళిపోవాలి, బాగుండాలి అందరం అని కోరుకుంటున్నాం. సో మరి ఇక్కడ అయితే చూసుకున్నట్లయితే మరికొంతమంది భక్తులు మనతో పాటు ఉన్నారు. అమ్మవారిని వేడుకోవటానికి బోనం సమర్పించడానికి మరికొంతమంది భక్తులు వచ్చి ఉన్నారు. మరి వీరిని అడిగి తెలుసుకుందాం. మరి అమ్మవారికి ఎప్పటి నుంచి బోనం సమర్పిస్తూ ఉన్నావు? 15 ఇయర్స్. నువ్వే సమర్పిస్తావా, మీ ఇంట్లో పెద్దలు ఎవరైనా సమర్పిస్తారా? మమ్మీ వాళ్ళు, అత్త వాళ్ళు. మరి అమ్మవారికి బోనం సమర్పిస్తారా మీరు? ఎవ్రీ ఇయర్. ఎప్పటి నుంచి? నేను చిన్న ఉన్నప్పటి నుంచి, మా డాడీ చిన్న ఉన్నప్పటి నుంచి. మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇస్తున్నాం మేము బోనం. మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా మమ్మీ చేస్తుంది. మరి మరొక భక్తురాలు మనతో పాటు ఉన్నారు. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? సెకండ్ ఫ్లోర్ గాంధీనగర్ అండి. మీ పేరు? రాధిక అండి. బై వాక్ వస్తాను ఎవ్రీ ఇయర్ నేను. నేను ఒక 10-15 ఇయర్స్ నుంచి, కాకపోతే మా మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో చేస్తూ ఉంటాను. బెల్లం అన్నము, కలగూర రెండు బోనాలు చేస్తాము. సో అది నైవేద్యంగా ఎక్కిస్తాము అమ్మవారికి. పిల్లలందరినీ చల్లగా చూడాలని చెప్పేసి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారా? సమర్పిస్తాం. మీ ఇంట్లో ఎవరు సమర్పిస్తారు అమ్మవారికి బోనం? మా అత్త, తాతయ్య వాళ్ళు. సో మరి అమ్మవారిని ఏం కోరుకున్నారు? అందరూ ఏ రోగాలు రాకుండా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం. అమ్మవారికి బోనం సమర్పించడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున కూడా తిరగరావడం అయితే జరుగుతోంది. సో మరి ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక